కట్ చేస్తున్నారు. మీరంటే వెనక రావాలయా? అందరికీ నమస్కారాలు. నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనం అందరం కూడా మన కుటుంబ పెద్ద మనందరికీ స్ఫూర్తి ప్రదాత ఎన్టీ రామారావు గారి యొక్క 97వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఒక యుగ పురుషుడు, చిరకాలం చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి మన కుటుంబ పెద్ద మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 97వ జయంతిని కూడా మనం ఘనంగా జరుపుకుంటూ ఎన్ని కష్టాలున్నా మనం ఒకటే ఆలోచిస్తున్నాం, ఆయన్ను చూసి మన కష్టాలు మరిచిపోయి మళ్ళా ఆయన నుంచి ఒక స్ఫూర్తి తీసుకుని మనం ముందుకు పోవడానికి సిద్ధమవుతున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే తెలుగు వారందరికీ, ప్రత్యేకంగా ఎన్టీఆర్ అభిమానులందరికీ నేను పూర్తిగా వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థ. ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తి చిరకాలం తెలుగు వారి గుండెల్లో ఉంటుంది. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఏకైక వ్యక్తి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇది శాశ్వతంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వ్యక్తి అయినా ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పక్క జిల్లాలో కృష్ణాలోని నిమ్మకూరులో పుట్టి ఇక్కడే ఒకరోజే సబ్ రిజిస్టార్గా పనిచేసి అక్కడి నుంచి మనం చూస్తే 292 సినిమాల్లో నటించి నేను సమాజానికి సేవ చేయాలి, సమాజంలో మార్పు తీసుకురావాలని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ప్రతి ఒక్క తెలుగువాడు కూడా శాశ్వతంగా గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం ఆలోచిస్తే ఆయన రాజకీయాల కోసం రాజకీయాల్లోకి రాలేదు. అదే సమయంలో అలాంటి మహానాయకుడికి కూడా కొన్ని అపజయాలు కూడా జరిగాయి. అయితే ఎప్పుడూ మనో నిబ్బరాన్ని కోల్పోని వ్యక్తి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. మనందరికీ ఆయన ఇచ్చింది ఆత్మగౌరవాన్ని ఇచ్చారు. ఆ నినాదంతో శాశ్వతంగా ముందుకు పోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఆ రోజు కూడా మన నాయకుడు రాజకీయానికి వచ్చినప్పుడు అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన ఒకే మాట చెప్పాడు, సమాజమే దేవాలయం, పేదవాళ్ళే దేవుళ్ళని ఒక నిర్వచనమే కాకుండా తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు కూడా మీరు చూస్తే అనేకమైన వినూత్నమైన మార్పులు తీసుకొచ్చారు. పక్కా ఇళ్ళు కానీ, 2 రూపాయల కేజీ బియ్యం కానీ, 50 రూపాయల హెచ్పికి కరెంట్ ఇవ్వడం కానీ, పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేయడం కానీ,
ఒక పక్క సమీక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. ఇంకో పక్క వ్యవస్థాపరంగా కూడా అనేక సంస్కరణలకు నాంది పలికారు.